हेलो फ्रेंड्स फ्रेंड्स टी वीडियो नीक जीमेल अकाउंट अने क्रिएटा स्टेप बाय स्टेप क्लियर एक्सप्लेन सो फर्स्टली गूगल ओपन चेयंडी गूगल ओपन चेसिनवेंटे अंदर जीमेल अकाउंट क्रिएट टाइप चेयंडी कनपड़तुन्नट्टुगा जीमेल अकाउंट क्रिएट टाइप एंटर चेयंडी सो मीकिक्कड़ अदि క్లిక్ చేసిన వెంటనే మీకు చాలా లింక్స్ అనేవి కనబడుతుంటాయి సో అందులో వచ్చే ఫస్ట్ లింక్ ని మీరు క్లిక్ చేయండి సో మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్రియేట్ ఎన్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ ఎన్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఇదంతా చేయకుండా మీరు డైరెక్ట్ ఆ లింక్ ని క్లిక్ చేసినా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో క్రియేట్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే సో మీరు క్రియేట్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అది మిమ్మల్ని కొన్ని డీటెయల్స్ అడుగుతుంది सो फर्स्टली फर्स्ट नेम सो मी नेम लो ना फर्स्ट नेम इव्वंडी फर एग्जांपल नेनु तन्नीरु अनि इच्चानु अंड लास्ट नेम इव्वंडी मी पेर्लो ना लास्ट नेम इव्वंडी नेनु राजु अनि इच्चानु अनुकुंदाम फर्स्ट नेम लास्ट नेम एंटर चेसाक यूजर नेम इदे मी जीमेल अकाउंट फर एग्जांपल मनं चाला अकाउंट्स चूस्तुंटामु @gmail.com अनि दानि एंड लो वस्तुंदी सो आ पेरु मीरु एमैते इव्वालनुकुंटारो अदि इक्कड मीरु इच्चेयोच्चु ఇప్పుడు నా ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నేను తన్నీరు రాజు అని ఇచ్చా కాబట్టి కావాలంటే నేను తన్నీరు రాజు @gmail.com అని కూడా పెట్టుకోవచ్చు మీ పేరు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు పేరు అనేది నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెమో మెయిల్ అని పెడుతున్నాను ఇంకా ఇందులో ఈ మెయిల్ యూజర్ నేమ్ లో మీరు లెటర్స్ తో పాటు నంబర్స్ ని కూడా వాడొచ్చు 123 అని పెడతాను తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది మీ జీమెయిల్ అకౌంట్ ఒక్క పాస్వర్డ్ ఏం పెట్టాలనుకున్నా ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్ పాస్వర్డ్ అనేది మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది వాడాలి ఫ్రెండ్స్ ఈ పాస్వర్డ్స్ లో అంటే మనం లెటర్స్ వాడాలి నంబర్స్ వాడాలి ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ @$ ఇట్లా డిఫరెంట్ అన్ని కలిపి పెడితే మన పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఎవరైనా గానీ మన జీమెయిల్ అకౌంట్ ని యాక్సెస్ చేయాలన్నా గానీ లేకపోతే హ్యాక్ చేయాలన్నా గానీ మనకు చాలా కష్టం అవుతుంది సో పాస్వర్డ్ అనేది ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా పెట్టాలి అన్ని ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని వాడడానికి ట్రై చేయండి సింపుల్ ఏదొకటి పెట్టేస్తున్నాను నేను సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మళ్ళా కన్ఫర్మ్ పాస్వర్డ్ లో ఎంటర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పాస్వర్డ్ అనేది చాలా కేర్ఫుల్ గా ఎంటర్ చేయండి ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని వాడి మిక్స్డ్ గా ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేయండి తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి సో యా అప్పుడప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏంటిదంటే దట్ యూజర్ నేమ్ ఇస్ టేకెన్ అంటే ఆల్్రెడీ ఆ పేరుతో ఒక మెయిల్ ఐడి ఉంది సో మీరు వేరే మెయిల్ ఐడి వాడ పెట్టాలి ఐ మీన్ వేరే యూజర్ నేమ్ పెట్టాలి అని దాని మీనింగ్ సో దాని కోసం మీరు కావాలంటే ఇంకొక లెటర్ యాడ్ చేయొచ్చు సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ మీ నేషనాలిటీ అడుగుతుంది తర్వాత మీ ఫోన్ నంబర్ ని యాడ్ చేయమంటుంది ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్ అంటే మీరు అది మీ ఇష్టం మీరు యాడ్ చేయొచ్చు యాడ్ చేయకపోయినా ఏం కాదు ఇంకొకటి రికవరీ ఈమెయిల్ అడ్రస్ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఏంటంటే బై మిస్టేక్ ఒకవేళ మీరు మీ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే సో ఆ ఫర్గోట్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి వచ్చే లింక్ అనేది ఈ రికవరీ ఈమెయిల్ కి వస్తుంది సో ఇది కూడా ఆప్షనల్ మీరు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు లేకపోతే ఏం పర్వాలేదు నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నా సో తర్వాత మీ జెండర్ ని కూడా ఇక్కడ యాడ్ చేసేయండి తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అది కొన్ని ప్రైవసీ టర్మ్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చూపిస్తుంది తర్వాత వాటన్నిటిని మీరు ఐ అగ్రీ అని క్లిక్ చేయండి సో యా అలా క్లిక్ చేసిన వెంటనే మీకు మీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మీ అకౌంట్ మీకు క్రియేట్ అయిపోయింది సో ఇదే ఫ్రెండ్స్ ఇలానే మీరు ఒక జీమెయిల్ అకౌంట్ ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ